హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయని మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఈరోజు ఏ వీడియో చేయలేదండి, నుంచి ఇంట్లో పని చేసుకోవడం సరిపోయిందండి. అలాగే నా శారీస్ అన్నిటిని కూడా నీట్గా సర్దుకోవడం సరిపోయింది. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి కొన్ని ట్యూషన్ పిల్లలు వచ్చేసారు, వాళ్ళతో పాటు మా అబ్బాయి కూడా కూర్చొని టేబుల్స్ చదువుతున్నాడు అనమాట. ఇంకా కొంతమంది హాలిడేస్ అని ఊర్లో వెళ్ళిపోయారు, కొంచెం మంది పిల్లలు మాత్రమే వచ్చారండి. ఇదిగోండి మా తోటలో వచ్చిన చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు కోసుకొచ్చారు మా చిన్న అబ్బాయి. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చేసి వంకాయ పచ్చడి చేయాలంటండి. అవి చేస్తూ నేను మీతో మాట్లాడతాను. సో ముందే ఏ రోజు ఏమేమి పని చేయాలనేది నేను ఒక టైం టేబుల్లా వేసుకున్నానండి. సో దాంట్లో ఈరోజు ఒక పని అయిపోయింది, అలాగే వాటితో పాటు ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్నాను, సగం అయిపోయిందండి. సో రోజు ఎలాగో హడావిడిగా వండుకోవడం, స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది కదండి. సో ఈ హాలిడేస్ ఎప్పుడైనా పిల్లలు అడిగినవి అన్నీ వండి పెట్టాలి అని కూడా ఒక డిసైడ్ చేసుకున్నాను. పిల్లలకి టేబుల్స్ నేర్పించేటప్పుడు అన్ని టేబుల్స్ ఒకేసారి నేర్పించకూడదండి. ఫస్ట్గా ఫస్ట్ టేబుల్ నేర్పించాలి, తర్వాత సెకండ్ టేబుల్ నేర్పించిన తర్వాత వెంటనే థర్డ్ టేబుల్ నేర్పిస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు కదండి. సో వాళ్ళకి టెన్త్ టేబుల్ నేర్పించాలన్నమాట. సో టెన్త్ టేబుల్ నేర్పిస్తే వాళ్ళకి నేర్చుకోవడం కూడా ఈజీగా ఉండిద్ది. సో వాళ్ళకి కూడా ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది కాబట్టి టూ టేబుల్స్ నేర్చేసుకున్నాం అన్న ఫీల్ ఉంటుంది అనమాట. మా పెద్ద అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు, ఈరోజే సెకండ్ టేబుల్, టెన్త్ టేబుల్, లెవెన్త్ టేబుల్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను అనమాట, నాకు త్రీ టేబుల్స్ వచ్చేసినాయి, సెకండ్ టేబుల్, టెన్త్ టేబుల్, లెవెన్త్ టేబుల్స్ వచ్చేసినాయి అని చెప్తున్నాను అనమాట. సో మనం ఏదైనా నేర్పించినప్పుడు పిల్లలకి ఒకేసారి కాకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా వన్ బై వన్ నేర్పించాలి. ఇవిగోండి, ఇవి కూడా మా గార్డెన్లో నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు. ఎన్నైనా సరే రోడ్లో చేసిన పచ్చడి టేస్టే వేరండి. హాలిడేస్కి మేము ఏ ఊరు వెళ్ళట్లేదండి, ఎందుకంటే మా పిల్లలకి వాళ్ళ నాయనమ్మ గారు లేరండి, అమ్మమ్మ మాత్రం ఉంది. ప్రజెంట్ మేము ఉండేది మా అమ్మగారు ఊళ్ళోనండి. సో మాకేంటంటే ఇంకా ఊరెళ్ళిన ఫీలింగ్ ఉండదన్నమాట. మనం చేసే పని ఏదైనా సరే ఒక ప్లాన్ ప్రకారం చేసామంటే తప్పకుండా సక్సెస్ అవుతామండి. అలాగే మన పిల్లలు కూడా మన నుంచి ఒక ప్లాన్ చేసుకుని పని చేయడానికి కూడా నేర్చుకుంటారు. ఇలా హాలిడేస్ వచ్చినప్పుడల్లా పిల్లలకి చదువు నేర్పించడంతో పాటు మనతో పాటు ఏదైనా కొన్ని చిన్న చిన్న పనులు చేయడం కూడా నేర్పిస్తే వాళ్ళకి ఇంకా వేరే అవగేషన్స్ అనేవి ఉండవన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.